దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఆగస్ట్ 4 చదువుచున్నాను. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథము 2:17. తను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించెను. 8. జయించు జీవితం యొక్క రహస్యము ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్రతయు రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం నందు సామాన్య విశ్వాసం ఉంచట ద్వారానే విజయము పొందగలము. ఒకవేళ సాతాను మనలను దినమున 1000 పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకొనినను ప్రభు రక్తములో అన్యమార్లు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడదుము. విశ్వాసముతో మనమిట్లు చెప్పవలెను, నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరించబడవలనని కోరుచున్నాను. ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము. ఈ రీతిగా ఏ శోధననైనను జయించగలము. తన జీవితంలో ఏమి జరగనయున్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడను విషయమును మాత్రము ఎరిగి ఉండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకే నిన్ను సిద్ధపరచుచున్నాడు. కనుక అపవిత్రుడవు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకును. దానియేలు శాఖ ధాన్యాదులను మాత్రమే పుచ్చుకొని నిశ్చయించెను. దానియేలు గ్రంథము 1:12. అతడును అతని స్నేహితులను శాఖ ధాన్యాదులను మించి ఏమీ కోరరైరి. పాలు గాని మరి ఏ పానీయమునైనను కనీసము పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు. నీళ్లు శాఖ ధాన్యాదులతోనే వారు తృప్తిపడిరి. ఈ ఆహారంతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యంగాను బలముగాను ప్రకాశముగాను ఉందురని విశ్వాసము ద్వారా ఎరిగిరి. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.